సినీ హీరో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాజాగా మరో అభిమానిపై ప్రతాపం చూపించారు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆదివారం మధ్యాహ్నం రోడ్ షో ఈ ఘటన చోటు చేసుకుంది చైతన్య రథం ముందు కొందరు అభిమానులు ఉత్సాహంగా నినాదాలు చేస్తున్నారు ఇంకొందరు ముందు భాగంలో ఉండే ఐరన్పై వేలాడారు వాహనం ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆగ్రహించిన బాలయ్య వెంటనే దిగి ఓ కార్యకర్త చంప చెల్లుమనిపించారు క్షణాల్లో మళ్లీ వాహనం పైకెక్కి అభిమానులను ఉద్దేశించి తనదైన శైలిలో ప్రసంగం మొదలుపెట్టారు పార్టీ నాయకుడు త్రిమూర్తుల రాజు జోక్యం చేసుకుని ఆ అభిమానికి సర్ది చెప్పారు మొత్తానికి ఇప్పుడు చేసేటువంటి ఆగడాలకు మరి కొంచెం కూడా అడ్డు అదుపు లేకుండా పోతోంది బాలయ్య ఏం చేసినా ఎప్పుడు ఇలా ఎందుకు చేస్తాడు అంటూ మరొకసారి ప్రేక్షకులు అక్కడికొచ్చిన అభిమానులు నిత్సాహానికి గురవుతున్నారు సినీ హీరోగా ఉండి అలాగే ఓ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బాలకృష్ణ మరొకసారి అభిమానులపై ఈ విధంగా తన ప్రతాపం చూపించడం ఏమీ బాగోలేదని కొందరు విమర్శిస్తున్నారు విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్ షోలో ఈ సంఘటన చోటు చేసుకుంది చైతన్య రథం ముందు అభిమానులు ఉత్సాహంగా నినాదాలు చేయడం కొంతమంది అక్కడే ఉన్నటువంటి ఐరన్ రాడ్ పై వేలాటం వాహనం ముందుకు వెళ్లడానికి ఇబ్బందికర ఉండడంతో ఆగ్రహించిన బాలయ్య వెంటనే దిగి ఎన్నో రకాలైన చేష్టలు చేస్తూ ఉన్నారు ఇటువంటివి గతంలో సంభవిస్తూనే ఉన్నాయి సంయమనం పాటించాల్సిన బాలయ్య సహనం కోల్పోయి ఇలా ప్రత్యక్షంగా దాడులకు దిగడం అవి మీడియాకు చెక్కడం మరింతగా తన పాపులారిటీని దిగజార్చే విధంగా ఉంది ఇలానే బాలయ్య చేసుకుంటూ పోతే అసలు హిందూపురంలోనే కాదు తను ఎవరికైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఓడిపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు